మెదక్ జిల్లా కొల్చారం గ్రామంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ కరెంట్ ఉమారాజ్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. వైద్య శిబిరంలో 260 మంది రోగులకు ఉచితంగా బీపీ షుగర్ పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అలాగే 60 మంది వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్యం కోసం మల్లారెడ్డి ఆసుపత్రికి తరలిస్తున్నట్లు తెలిపారు. బస్సు సౌకర్యం కల్పించి ఉచితంగా వైద్య సేవలు ఆపరేషన్లు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మల్లికార్జున, భావన, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వెంకట్ పాల్గొన్నారు. మేము ఇట్లా మల్లారెడ్డి నారాయణ నుంచి ఇక్కడ మెడికల్ క్యాంప్ కండక్ట్ చేయడానికి కుంచెల్ల గ్రామానికి రావడం జరిగింది ఈరోజు. సో ఇక్కడ మా హాస్పిటల్ తరఫున ప్రస్తుతం క్యాంప్గా అన్నీ ఇక్కడ ఫ్రీగా బీపీ షుగర్ అని చూసుకోవడం పాటు ఏమైనా అడ్మిట్ చేసి ఏమైనా ఆపరేషన్లు ఏమైనా చేయాలంటే కూడా హాస్పిటల్ అన్నీ ప్రస్తుతానికి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తూ ఈరోజు ఇక్కడ క్యాంప్ చేస్తాం. పేషెంట్లు బాగానే వస్తున్నారు. ఇప్పటికి బాగానే ఒక 50-60 మంది పేషెంట్లు చూస్తాం. ఇంకా చూడబోతున్నాం పేషెంట్లు ఇక్కడైనా హాస్పిటల్ ఒకవేళ హాస్పిటల్ రావాల్సిన అవసరం లేకపోతే కూడా ఇక్కడే ఫ్రీగా మందులు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈరోజు కొల్చారంలో మెడికల్ క్యాంప్ పెట్టడం జరిగింది. మల్లారెడ్డి హాస్పిటల్ వారు ఈ మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ మా కొల్చారం గ్రామంలో కండోరు వేయించి ప్రజలందరినీ ఇక్కడికి గ్రామ పంచాయతీగా రప్పించి వారికి ఉచితమైన వైద్యము, బీపీ షుగరు, ఇంకా ఏమైనా రోగాలు కానీ మనకు మన ఆర్థోపెడిక్ సంబంధించినవి కానీ ఇంకా కంటికి సంబంధించిన వివిధమైనటువంటి ఆపరేషన్లు కానీ ఏదానికైనా కానీ వీరు హాస్పిటల్ నుంచి ఉచితంగా ఇవ్వడానికి ఈరోజు ఈ క్యాంపు పెట్టడం జరిగింది. ఈ క్యాంపుకు అధిక సంఖ్యలో 300 మంది కూడా హాజరయ్యేటటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఈ దండోర వేసినందున ప్రజలందరూ ఇక్కడికి వస్తున్నారు. ఈ మల్లారెడ్డి వారు హాస్పిటల్ వారు చేసిన సేవలు మా కొల్చారం గ్రామ ప్రజలము అందరూ కూడా మరవనటువంటి మరవము కూడా ఇక్కడ ఉండి కూడా మరొకసారి కూడా ఈ వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలను పిలిపించి ఈ యొక్క శిబిరాన్ని సద్వినియోగం చేసుకుంటామని కూడా మేము కోరుకున్నాం జరుగుతుంది. ఈ నారాయణ హృదయ వారికి, ఈ హాస్పిటల్ వారికి, మల్లారెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండల కేంద్రంలో టీఆర్ఎస్ నాయకులు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరయ్యారు. బుంతపల్లి కమాన్ నుండి గుమ్మడిదల వరకు బైక్లతో భారీ ర్యాలీగా సభా స్థలానికి కార్యకర్తలు తరలివచ్చారు. అనంతరం హరీష్ రావు మాట్లాడుతూ పడాన్సర్ నియోజకవర్గం నుండి 100% మెజారిటీ ఇవ్వాలని కోరారు. మెదక్లోని అన్ని నియోజకవర్గాల నుండి సుమారు 500,000 మెజారిటీ వస్తుందని తెలిపారు హరీష్ రావు. టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పథకాల గురించి, జరిగిన అభివృద్ది గురించి ఆయన వివరించారు. తెలంగాణలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పడంచెరు ఎమ్మెల్యే గూడ మైపాల్ రెడ్డి, పార్లమెంట్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, గుమ్మడిదల జిన్నారం టీఆర్ఎస్ మండల అధ్యక్షులు కుమార్ గౌడ్, హనుమంత్ రెడ్డి మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మెజార్టీ రావాలని వద్దా? 500,000 వస్తే ఢిల్లీ దాకా మన మెదక్ పేరు, మన గుమ్మడిదల పేరు, మన పటాన్చెరు పేరు ఢిల్లీ దాకా మోగుతుందా మోగదా? మోగుతుందా మోగదా? మన సిద్దిపేట 100,000 మోగిందా లేదా? మరి ఇప్పుడు పటాన్చెరు పేరు ఢిల్లీ దాకా కూడా మోగాలంటే 100,000 మెజార్టీ మనం గెలిపించుకోవాల్సిన అవసరం. ఇది మనకి ఇజ్జత్ గా సవాల్. మనం గట్టిగా పనిచేయాలి. ఇవో గెలుస్తున్నాం అనే అందరికి ఉన్నది. ఏం పోతుంది, ఎండ కొడుతుంది, నేను ఒక్క నేపడే ప్రభాకర్ రెడ్డి గెలవడా గట్లా అనుకున్నాను అనుకో. ఆయన రాజుగారి పాలు నీళ్ళ కట్ అయిపోతే ఎవరు కూడా కట్టుకోదు. నా ఒక్కటే ముఖ్యం, నా ఒక్కటే లక్ష్యం తక్కువ పడుతున్నది. 99,999 వచ్చింది. ఇక నేను ఒక్కడిని అయితే 100,000 దాటుతుంది పడాల్సరు అని ప్రతి ఒక్కరూ అనుకోవాల్సిందే. ప్రతి ఒక్కరూ కట్టాల్సిందే. మండలం అయితే చేసిన మీరందరూ కోరితే 38 కదా. అప్పుడు ఎన్టీ రామారావు అప్పుడు గుమ్మడిదల జరలు మిస్ అయిపోయింది. అప్పటి నుంచి నల్లాడింది మీరు. ఆ మండలాన్ని తెచ్చి మీ చేతులలో పెట్టాం. రేపు తప్పకుండా మీ ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, పోలీస్ స్టేషన్, దావఖానా ఇవన్నీ కూడా శాంక్షన్ చేయించి గుమ్మడిదలను పూర్తి స్థాయి
పూర్తి స్థాయి వసతులతో చక్కగా ఈ మండలాన్ని తీర్చిదిద్దే బాధ్యత మా మైపాల నది, మా ప్రభాకర్ నది, నాది, టిఆర్ఎస్ పార్టీది అని చెప్పి నేను ఆలోచిస్తాను. బరువు మా మీద పెట్టండి, పని మాతో చేయించండి. జిమ్మేదారు పెట్టాలంటే గెలితే జిమ్మేదారు కాదు, నా లెక్క నేను ఉదయం చెప్తున్నా, గుల్లా చెప్తున్నా. నాకు 100,000 ఓట్లు ఇస్తేనే జిమ్మేదారు. పట్టణ చెరువులో 100,000 వస్తే బరువు అంతా నేను జిమ్మేదారు తీసుకొని చెప్పింది చెప్పినట్టు మీ కాలకాడ మీ చేతులలో ఉండి మీ సేవలో ఉండి మీ పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటాను. ఇక్కడ ఇన్నోళ్ళు ఇక 6-7 వేలే ఉండొచ్చు, కానీ నేను మీతో కోరేది ఈ 6-7 వేల మంది తప్పకుండా ప్రతి ఒక్కరూ ఒక దీపంతో ఒక దీపాన్ని వెలిగించినట్టు ఒక్కొక్కరు ఒక ఇంటికాడ చర్చ పెట్టాలి. మీ అవ్వకి చెప్పాలి, ఈ పక్కింటోళ్ళకి చెప్పాలి, ముంగటోళ్ళకి చెప్పాలి, ఫ్యాక్టరీలకు చెప్పాలి, పొలం కాడ చెప్పాలి, పిల్లలకు చెప్పాలి. బయట పట్టణ చెరువులో హైదరాబాద్ ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా పిలిపించి చెప్పి కారు గుర్తుకు కేసీఆర్ కు ఓటేసే విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, మరి నాకైతే సంపూర్ణమైన విశ్వాసం ఉంది, గుమ్మడిదల అంటే నాకు చాలా నమ్మకం, చాలా ప్రేమ గుమ్మడిదల మీద. తప్పకుండా మీ వాళ్ళందరూ కోరినట్టుగా మీ నాయకులు చెప్పిన 2-3 చిన్న చిన్న పనులున్నా వాటిని రాబోయే రోజుల్లో చేసి మీ సేవలో ఉంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక మహత్తర కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ అవసరం. ఈ విషయాన్ని గుర్తించిన ముఖ్యమంత్రి రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో బీదవారికి, ఇల్లు లేని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను నిర్మించి ఇవ్వాలని సంకల్పించారు. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ల నిర్మాణ పనులు అప్పటి మాజీ ఎమ్మెల్యే బాబుమోహన్ శంకుస్థాపన చేశారు, కానీ అవి ఇప్పటి వరకు పూర్తి కాకపోవడం శోచనీయం. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు నెత్తనడకగా జరుగుతున్నాయి. ఇంతకు ముందు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణ పనులలో టెండర్ వేసినటువంటి కాంట్రాక్టర్ కాంట్రాక్టును వదిలి వెళ్లిపోవడంతో మరొక కాంట్రాక్టర్ డబుల్ బెడ్రూమ్ పనులను నిర్వహిస్తున్నందున పనులు ఆలస్యంగా అయినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు చొరవ చూపి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలంలో రామత్తపూర్ తాండా నూతన పంచాయతీగా ఏర్పడిన సంగతి అందరికీ తెలిసిందే. ఆ పంచాయతీలో సుమారు 230 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నాయి. ఈ తాండాలో ఉన్న ప్రజలు రేషన్ బియ్యం కొనడానికి సుమారు 3.5 కిలోమీటర్ల మేర రామంతపూర్లోని చౌకధరల దుకాణానికి వెళ్తారు. ఆ గ్రామానికి వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులకు లోనవుతున్నారు. వృద్ధులు మరియు ఆడవాళ్ల పరిస్థితి వర్ణనారహితంగా ఉంది. నూతన గ్రామ పంచాయతీలో నూతనంగా చౌకధరల దుకాణాన్ని ఏర్పాటు చేయాలని పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని వెల్దుర్తి తహసీల్దార్ జానకి, గ్రామ సర్పంచ్ గంధ పకీర్ అందజేశారు. తహసీల్దార్ గారికి మా యొక్క రామంతపూర్ తాండా ఎప్పుడైతే గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడిందో అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు దగ్గర దగ్గర 6 నెలలు గడుస్తూ ఉన్నది. అయితే ఏదైతే మా తాండా ప్రజలు 150 పైచిలకు ఉన్న ఇండ్లు ప్రతి ఒక్కరు కూడా ఒక 5 కిలోమీటర్ల దూరంలో మా పాత గ్రామ పంచాయతీ రామంతపూర్కి వెళ్ళి తీసుకోవడము జరుగుతూ ఉంది. కాకపోతే వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు కూడా సరుకులు తీసుకురావడానికి చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మా తాండా ప్రజలకు మేలు కలిగే విధంగా ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వము పాలన సౌలభ్యం కొరకు నూతన గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేసిందో, మరి ప్రజల సౌకర్యార్థం కూడా ఈ రేషన్ చౌకధరల దుకాణం కూడా మా తాండాలో నూతనంగా ఏర్పాటు చేసి వాళ్ళకి మరింత సౌకర్యవంతంగా చేయగలరనే ఉద్దేశంతో ఈరోజు మన వెల్దుర్తి జానకి మేడం తహసీల్దార్ గారికి మేము ఒక మెమోరా. మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం తునికి గ్రామంలో వెలసిన శ్రీ నల్లపోచమ్మ బ్రహ్మోత్సవాలు 23 తారీఖు నుంచి 25 తారీఖు వరకు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు బండ్ల తిరుగుట కార్యక్రమం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. We'll be right back.
సికింద్రాబాద్ లో కాషాయ జెండా ఎగురుతుందన్నారు బీజేపీ నేత కిషన్ రెడ్డి. సికింద్రాబాద్ పార్లమెంట్ కు బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేసేందుకు బయలుదేరారు కిషన్ రెడ్డి. నామినేషన్ వేసే ముందు బషీర్బాగ్ లోని కనకదుర్గ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. సికింద్రాబాద్ ప్రజలు చైతన్యవంతులని, తనను తప్పకుండా గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నేను సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ ఆదేశం ప్రకారం నామినేషన్ దాఖలు చేస్తా ఉన్నాను. నాకు పూర్తి విశ్వాసం ఉంది. హైదరాబాద్ ప్రజలు చాలా చైతన్యమైనటువంటి ప్రజలు. హైదరాబాద్ ప్రజలు అభ్యర్థుల గుణగణాలను చూసి ఓటేస్తారని భావిస్తా ఉన్నాను. హైదరాబాద్ ప్రజలు డబ్బుకో, రౌడీజానికో, గుండాయిజానికో ఓటేసేటువంటి వాళ్ళు కారు. ఇది రాష్ట రాజధాని. తప్పకుండా ఇక్కడి నుంచి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నాకు అవకాశం కల్పించి లోక్సభ గెలిపిస్తే తప్పకుండా సికింద్రాబాద్ కాన్స్టిట్యుయెన్సీ ప్రజానీకానికి ఒక చౌకీదారుగా ఉంటూ ప్రజలకు సేవ చేస్తాను. ఆ యొక్క సేవ చేసేటువంటి అవకాశం ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. ఈరోజు హైదరాబాద్ ప్రజానీకము మరి మొత్తం నరేంద్ర మోడీ గారు మళ్లీ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నారు. వారు ప్రధానమంత్రి కావాలంటే తెలంగాణ నుంచి కూడా బీజేపీ అభ్యర్థులను గెలిపించాలి. అందులో భాగంగా సికింద్రాబాద్ నుంచి నన్ను ఆశీర్వదించి కమలం పువ్వు గుర్తు మీద ఓటు వేసి గెలిపించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నాను. మల్కాజ్గిరి అభివృద్ది చెందాలంటే స్థానిక నేతనే గెలిపించాలని కోరారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి. మల్కాజ్గిరి పార్లమెంట్ స్థానానికి మర్రి రాజశేఖర్ రెడ్డి ఇవాళ నామినేషన్ దాఖలు చేశారు. కీసర ఔటర్ రింగ్ రోడ్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు పార్టీ కార్యకర్తలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, మాధవరం కృష్ణారావు, బేతి సుభాష్ రెడ్డి పాల్గొన్నారు. ఆశీర్వదించి దీవించి పంపించిన మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారికి, అలాగే మన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటి రామారావు అన్నకి నా యొక్క ధన్యవాదములు. ఇవాళ మీ ఓటు ప్రగతికి ఓటు, ఇవాళ ఓటు మన బంగారు తెలంగాణకు ఓటు మనది. ఇవాళ మన డెవలప్మెంట్, మల్కాజ్గిరి డెవలప్మెంట్ కోసం మనం వేసే ప్రతి ఓటు, ఏ సమస్య వచ్చినా నా యొక్క ఇక్కడ కార్పొరేటర్లతో సహా ఎమ్మెల్యేలతో సహా అందరం కూర్చొని పరిష్కరించి ప్రజలకు మేలు చేస్తామని తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ నేను స్థానికుణ్ణి, స్థానికంగా ఉన్న సమస్యలు కూడా నాకు బాగా తెలుసు. సో అవన్నీ కూడా పరిష్కరిస్తానని. తెలంగాణ జనసమితి మేనిఫెస్టోను విడుదల చేశారు ఆ పార్టీ అధ్యకుడు కోదండరాం. హైదరాబాద్, మహబూబాబాద్, ఖమ్మం మూడు పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేస్తున్నామన్నారు. తాము పోటీ చేయని దగ్గర కాంగ్రెస్ కి మద్దతిస్తున్నామన్నారు. 14 సీట్లు ఉన్న టీఆర్ఎస్ చేసిందేమీ లేదన్నారు. బీజేపీ కూడా విభజన హామీల్ని నెరవేర్చడంలో విఫలమైందని విమర్శించారు. నిజామాబాద్ రైతుల్ని నామినేషన్ వేయకుండా అడ్డుకోవడం పద్దతి కాదన్నారు కోదండరాం. ఉమ్మడి, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, మెదక్, మినహా మిగతా అన్ని చోట్ల కూడా స్థానికంగా జిల్లా కమిటీల సమావేశం జరిగింది. మన రాజకీయాలు, రాష్ట రాజకీయాలు అనేవి నానాటికీ దిగజారిపోతున్నాయి. ఈ అభ్యర్థి కూడా మనకు స్థిరంగా రాజకీయాల్లో ఒక పార్టీలో నిలబడుతున్న సందర్భం మనం ఎక్కడ కూడా చూడం. విపరీతమైనటువంటి ఫిరాయింపులు, అనేక పర్యాయాలు ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీలోకి కేవలం అభివృద్ది కనబడుతుంది అని పేరు చెప్పి వెళ్లిపోవటం, ఆ రకంగా ఒక పార్టీల ఫిరాయింపు అనేది కింద ప్రజల్లో కూడా ఒక గందరగోళానికి కారణమైన సందర్భం ఇవాళ. ఈ సందర్భంలో ఈ రాజకీయ సంస్కృతికి మనం చరమగీతం పాడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ మార్పును సాధించటానికి విస్తృతమైనటువంటి ఒక ప్రచారం అనేది వాళ్ళు ఒక లక్ష్యంగా ఉండాలి. కొన్ని అంశాల మీద ఒక ఏకాభిప్రాయం కుదిరింది కాబట్టి మేము పోటీ చేయని చోట కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నాం, కానీ మా ప్రచారం అనేది విడిగానే సాగుతుంది. మనకు రాష్ట్ర ప్రభుత్వానికి సంపూర్ణంగా న్యాయం జరగలేదు. మనం గమనిస్తే మనకు రైల్వే రంగం యొక్క అభివృద్ధిలో కూడా జరగవలసిన న్యాయం అంటూ జరగలేదు. రాష్ట్రంలో కూడా కొంత ప్రజాస్వామిక వాతావరణాన్ని, అవకాశాలను కల్పించే ప్రయత్నం చేయవచ్చును అని చెప్పి భావించి ఈ నిర్ణయానికి రావటం జరిగింది. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు రావాలంటే టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లను గెలవాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి పస్నూరి దయాకర్ నామినేషన్ కార్యక్రమానికి హాజరైన ఎర్రబెల్లి, వరంగల్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకొచ్చే పరిస్థితి లేదన్నారు పస్నూరి దయాకర్.
కేసీఆర్ నాయకత్వంలోని ఫెడరల్ ఫ్రంటే ప్రధాని నిర్ణయిస్తుందన్నారు. తరపున విజ్ఞప్తి చేసేది ఒకటే, గత 4 సంవత్సరాలు వరంగల్ జిల్లాలను ప్రజల కోసం, ప్రజల ఇబ్బందులను పరిష్కారం చేశావు. రేపు రాబోయే రోజుల్లో 5 సంవత్సరాలు కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. కేంద్ర నిధులు రావాలంటే తెలంగాణలో 16 సీట్లకు 16 సీట్లు గెలవాలి. పోయినసారి మంచి మెజార్టీతో గెలిపించారు, ఈసారి కూడా 5 లక్షలు దాటాలి. కేసీఆర్ గారికి బహుమతిగా ఇవ్వాలి. ఇలా కాజీపేట దాన్ని ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తాం. అదే తిరిగా ఫ్లైఓవర్, రింగ్ రోడ్డు, టెక్స్టైల్ పార్కు, ఎస్ఆర్ఎస్పి నిధులు, దేవాదర నీళ్లు కూడా 6 నెలలోపటినే పూర్తి చేసి ఈ 5 ఏళ్లు వరంగల్ జిల్లాను సస్యశ్యామల నుంచి ఏర్పాటు చేస్తాం. కాళేశ్వరాన్ని జాతీయ ప్రాజెక్టుగా మేము కొట్లాడి మా ఎంపీ ద్వారా మేము నిధులు తీసుకొచ్చి గలగల నీళ్లు బారేటట్టు చేస్తాం. రెండోసారి అవకాశం ఇచ్చినందుకు కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి నేను నా కృతజ్ఞతలు. ముఖ్యంగా 2015లోనైతే ఏ విధంగానైతే మీరందరూ ఆశీర్వదించడంలో ప్రజలందరూ మళ్లీ ఒకసారి ఆశీర్వదించవలసిన అవసరం ఉన్నది. గౌరవనీయులైన కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఫెడరల్ ఫ్రంట్ మరి ద్వారా మరి కంపల్సరీ మన 16కు 16 గెలిస్తేనే నిజంగా మన తెలంగాణ బాగుపడుతుంది, అదేవిధంగా మన దేశం కూడా బాగుపడుతుందని నేను కోరుకుంటున్నా. కాంగ్రెస్ ప్రభుత్వమే గాని, బీజేపీ ప్రభుత్వమే గాని 60-70 సంవత్సరాల నుండి మరి ఏలినలే తప్ప గాని ఎప్పుడు కూడా దేశానికి ఒరగబెట్టింది ఏం లేదు. కేసీఆర్ గారి నాయకత్వంలో మరి ఈ రోజు దేశం కూడా డెవలప్ కానీ అవసరం ఉన్నది. ఏది ఏమైనా దేశంలో మరి ప్రధానమంత్రినైనా మరి నిలబెట్టి గెలిపించే అవకాశం